ప్రభవతే ధర్మా ప్రభవతే సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసారమిదం జగత్. ధర్మము నుండి సంపద, ధర్మము నుండి సుఖము, ధర్మము చేత సర్వము లభించు. ఈ జగత్తు ధర్మము యొక్క పరిణామ ప్రజలే ధర్మ ప్రభువులైన ప్రజాస్వామ్యులు వారే ధర్మ శాసన కర్తలు. ఇది శిలా శాసన. వైఎస్ రాజశేఖర రెడ్డి, కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం అనే బాంబుల కోట నుండి 1978లో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 3 సార్లు అసెంబ్లీ, మరో 3 సార్లు పార్లమెంట్ సభ్యుడిగాను తన సీనియారిటీకి భంగం రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి మెడికల్ డాక్టర్గా పట్టాపుచ్చుకున్న తన వృత్తి ప్రవృత్తిని రాజకీయాలకే పరిమితం చేసుకుని ఒక నిరంతర అసమ్మతివాదిగా కాంగ్రెస్ పార్టీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నారు. కడప జిల్లాలో బాంబులు, రాయలసీమలో ముఠా తగాదాలు, మంగంపేట బ్యారేటీస్ గనులు, ప్రత్యర్థుల హత్యలు, దాడులు, అసమ్మతి కార్యకలాపాల మధ్య క్రమం తప్పకుండా పేరు వినిపిస్తున్న పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈనాటి ధర్మపీఠం పైన. రాజశేఖర రెడ్డి గారు, 1991 ఎన్నికల్లో దాదాపు 400,000 మెజార్టీ సాధించిన మీరు, ఇటీవల ఎన్నికల్లో మీ మెజార్టీ దాదాపు 3,000కు పడిపోయింది. అందుకు కారణం ఏంటి? బోల్డ్ కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి. 1991 400,000 మెజారిటీ, అదో కౌంటర్ మ్యాండెడ్ ఎలక్షన్. అంటే అంతకుముందు జరిగిన జూన్ నెలలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేవలం ఎలక్షన్ కౌంటర్ మ్యాన్ చేయించాలనే ఉద్దేశంతో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని హత్య చేయించి ఎన్నిక కౌంటర్ మ్యాన్ చేయించాడు. కాబట్టి తర్వాత 6 నెలలకు జరిగిన ఎన్నికల్లో అదే అభ్యర్థి కనీసం ప్రజల ముందుకు వెళ్ళి నాకు ఓట్లు వేయమని చెప్పి అడగటానికి కూడా అవకాశం లేకుండా ఉండింది. అది ఒక కారణమైతే, దానివల్ల న్యాచురల్గానే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఎక్కువ వచ్చింది. ఆ ఎన్నికలో రాజీవ్ గాంధీ అసాసినేషన్ తర్వాత జరిగిన ఎన్నిక అది. అదో మరో కారణం కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు ఎక్కువ మెజారిటీ రావడానికి కారణం. ఈ విధంగా ఆ రోజు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటే, నిన్న జరిగిన ఎన్నికల్లో మామూలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అడ్వాంటేజెస్ కూడా కడప నియోజకవర్గంలో లేకపోయాయి. ఉదాహరణకు అక్కడ లక్ష్మీపార్వతి క్యాండిడేటు దాదాపు లేనట్టే లెక్క. కేవలం 3-4 వేల ఓట్లు కూడా వచ్చాయో లేదో. రెండవది, మరో ముఖ్యమైన కారణం, అధికార యంత్రాంగ దుర్వినియోగం మరో కారణం. అక్కడ జరిగిన పోలీసు వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, ఆ యంత్రాంగంలోని కొంతమంది పనిగట్టుకొని ఏదో ఒక విధంగా నన్ను ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని చేసిన ప్రయత్నం, అది పూర్తిగా చూస్తే తప్ప నమ్మలేని పరిస్థితి అది. పోలీసులు స్ట్రిక్ట్గా వ్యవహరించడం వల్లే ఎన్నికలు సజావుగా జరిగాయంటున్నారు మరికొందరు. పోలీసులు వారికి బాగా అనుకూలంగా వ్యవహరించారు కాబట్టే నా వ్యతిరేకులు చాలా చక్కగా ఎన్నికలు జరిగాయని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్లో, అంటే ప్రత్యేకంగా రాయలసీమలో ఉన్న అంతర్గత ముఠా తగాదాల వల్ల మీరు ఈమాత్రం ఆ నష్టం, ఇందాక చెప్పారు మీరు కొంతమంది మిత్రులు మేలు చేయలేకపోయినాయి. ఆ మిత్రులు బాహటంగా అంటే మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారిని, ఆయన కానీ మైసూరారెడ్డి గారు కానీ, ఇలాంటి వాళ్ళ మధ్య మీరు ఎక్కువ నష్టపోయారా? పేర్లు మీరు చెబుతున్నారు, నేనైతే ఏ ఒక్కరి పేరు చెప్పడానికి నేను ఇష్టపడటం లేదు. అంటే అంతర్గతంగా మీరు మాట్లాడారు కదా చాలా సందర్భాల్లో. ఎంతో కొంత ఉంటాయి ఇవన్నీ. అంటే ఎక్కువ ప్రభావం అవే చూపాయా,
ప్రధానమైన ప్రతిపక్షం తెలుగుదేశం వల్ల నష్టపోయారా, అంతర్గతంగా మీలో ఉన్న విభేదాల వల్ల ఎక్కువ నష్టపోయారా మీరు? ప్రతి విషయానికి ఎన్నో కొన్ని కారణాలు ఉంటాయి, చాలా కారణాలు, ఇవి కూడా ఒకటి. రాజశేఖర రెడ్డి గారు, మొన్న ఎలక్షన్స్ కౌంటింగ్ అప్పుడు ఎస్పీ గారిని చొక్కా కాలర్ పుచ్చుకున్నారు అని కాలర్ పుచ్చుకున్నారు కదా, అది మీలాంటి వ్యక్తికి మరి సమంజసమైనదేనా? నేను ఎస్పీని కాలర్ పుచ్చుకున్నానని ఎవరన్నారమ్మా? నేను అక్కడే ఉన్నాను సార్. అప్పుడు మీరు చూసారా? చూడలేదు కానీ అప్పుడు వచ్చింది. ఎవరన్నారు? నీలాప నిందలు ఏమాత్రము ఎక్కడా, ఏ కొంచెము కూడా బేస్ లేని నిందలు నా పైన చాలా వచ్చాయి, ఇది నాకు అలవాటై. మన కౌంటింగ్ రోజు కానీ మరోసారి కానీ ఈఎస్పీని కానీ ఏఎస్పీని కానీ ఏ ఒక్క చోట కానీ కాలర్ పుచ్చుకున్న పరిస్థితి ఏ ఒక్కరోజు నేను చేయలేదు. నా జీవితంలో ఇంకొకసారి ఏ ఒక్కసారి కూడా ఇటువంటి పని చేయగలుగుతానని చెప్పి కూడా నేను అనుకోను. తర్వాత ఫ్రాక్షన్ జోన్గా డిక్లేర్ చేసినటువంటి మీరేమో, మీరు అడిగే సమయంలోనే ఎస్పీని కాలర్ పుచ్చుకున్నారు కదా, ఇది సమంజసమా అని చెప్పి అడుగుతున్నారే. మరి మీరెవరు చూడలేదు, ఎవరైనా కరెక్ట్గా చూసిన వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ అదే విధమైన పరిస్థితి జరిగి ఉంటే ఆ ఎస్పీని వచ్చి చెప్పమని చెప్పండి, లేదా అక్కడ చూసిన వాళ్ళని ఏమైనా కేసు పెట్టమని చెప్పండి. నా పైన ఏ ఒక్కటి జరగకున్నప్పటికీ కూడా ఇటువంటి నిలాప నిందలు రావడం చాలా దురదృష్టకరం. మీలాంటి వాళ్ళు మటుకు పూర్తిగా తెలియకుండా ఇటువంటి ప్రశ్నలు నన్ను అడగడం కూడా చాలా తప్పు. రాజశేఖర రెడ్డి గారు, మంగపేట బెరైటీ మైన్స్ ఈ విషయంలో అప్పట్లో అసెంబ్లీలో కూడా మీకు తెలుసు బాగా దుమారం లేగింది. అప్పట్లో ఈ విషయం గురించి విధించిన నటరాజన్ కమిషన్ మీకు వ్యతిరేకంగా తీర్పిచ్చింది. ఆ తర్వాత మీరేమో హౌస్ కమిటీ వేయమని చెప్పి దాంట్లో ప్రతిపక్ష వాళ్ళని ఎక్కువ మంది పెట్టమని అని మీరు ఓపెన్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇంతవరకు కూడా డబ్బు కట్టలేదని చెప్పి విమర్శ ఉందండి. మొట్టమొదటిది, ఆ మైనింగ్ వ్యవహారంలో నాకు ప్రత్యక్షమైన సంబంధం లేనే లేదు. ఐఎమ్ నీదర్ ఏ పార్ట్నర్ నార్ ఏ మైన్ ఓనర్. ఆ కంపెనీలో పార్ట్నర్ను కాదు, మైన్ ఓనర్ను కాదు. కానీ ఆ కంపెనీ మా తండ్రి గారికి సంబంధించిన కంపెనీ అనే విషయం మటుకు యథార్థం. ఆ కంపెనీ కొంత ఇల్లీగల్గా మైనింగ్ చేసింది అనే విషయాన్ని నిర్ధారణ కోసమే ఒక హౌస్ కమిటీ వేసిన విషయం వాస్తవమే. ఆ హౌస్ కమిటీ ముందు ఏ విధంగానూ రుజువులు చూపించకుండా ఆఖరి పారాగ్రాఫ్లో ఫైండింగ్లు ఇచ్చిన విషయం వాస్తవమే. హౌస్ కమిటీ వేయమని మీరే అడిగారు కదా సార్. అవునండి, చెప్తాను, అనండి. ఆ హౌస్ కమిటీ ముందు ఏ విధంగానూ రుజువులు చూపించకుండా ఆఖరి పారాగ్రాఫ్లో ఫైండింగ్స్ మా తండ్రి గారికి సంబంధించిన కంపెనీ పైన ఇచ్చిన విషయం వాస్తవం. మరి ఆ హౌస్ కమిటీ ఇచ్చిన ఫైండింగ్స్ మేరకు ప్రభుత్వాలు నోటీసులు కూడా ఆ కంపెనీకి ఇచ్చిన విషయం కూడా వాస్తవమే. ఆ నోటీసులు పూర్తిగా ఆధారం లేని నోటీసులు ఇవి అని ఆ కంపెనీలు కోర్టుకు వెళ్ళడం జరిగింది. కోర్టు స్టేలు గ్రాంట్ చేయడం జరిగింది. చట్టపరమైన కార్యక్రమాలు చేసుకుంటూనే పోతుంది. కానీ ఒక్కడిక్కడ చెప్పదలుచుకున్నాను నేను, ఈ హౌస్ కమిటీ ఇచ్చిన ఫైండింగ్ మేరకు, ఈ హౌస్ కమిటీ ఇచ్చిన ఫైండింగుల్లో ఏమాత్రం రుజువులు చూపించకుండానే ఫైండింగ్లు ఇచ్చింది అని అన్నానే, ఆ ఇచ్చిన ఫైండింగులు మటుకు బేస్ చేసుకొని మరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి, అంటే అంతకుముందు ఇంకో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నాకు వ్యతిరేకంగా రుజువులు లేకుండానే ఫైండింగ్స్ ఇప్పించేంత ఏర్పాటు చేయగలిగాడు, మరో ముఖ్యమంత్రి ఆ ఫైండింగ్స్ ఆధారం చేసుకొని ఆ మైనింగ్ సబ్లీజెస్ ఆ కంపెనీకి క్యాన్సిల్ చేయించగలిగాడు, మరి ఆ క్యాన్సిల్ చేయించిన ఆ సబ్లీజెస్కు సంబంధించి కోర్టులకు వెళ్తే సింగిల్ బెంచ్లోనూ డివిజన్ బెంచ్లోనూ లార్జర్ బెంచ్లోనూ మూడు చోట్ల ఇప్పటికీ ఆ కంపెనీ గెలిచింది. మరి కేవలం కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వీరు చేస్తున్న కార్యక్రమాలు తేట తెల్లంగా బయటపడుతున్నాయి. చట్టపరంగా తాను చేయగలిగిన కార్యక్రమాలు చేస్తుంది. ఒకవేళ ఆలస్యంగా అయినా కూడా రావాల్సిన న్యాయం మా తండ్రి గారు పార్ట్నర్గా ఉన్న కంపెనీకి ఖచ్చితంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. నాకు తెలిసిన మేరకు వాళ్ళు ఏ విధంగా తప్పులు చేయలేదు, ఏ విధంగా అన్యాయాలు చేయలేదు. ఆ అన్యాయాలు చేయలేదు అనేది ఒకవేళ హౌస్ కమిటీ ఫైండింగ్స్ కొన్ని ఒత్తిళ్లకు లోబడి ఇవ్వగలిగినా కూడా హౌస్ కమిటీ ఇస్ నాట్ ది ఫైనల్ అథారిటీ. హౌస్ కమిటీ తర్వాత డివిజన్ బెంచ్లో, సింగిల్ బెంచ్లోను, హైకోర్టులో డివిజన్ బెంచ్లోను, లార్జర్ బెంచ్లోను ఇప్పటికీ మూడు చోట్ల ఫైండింగ్స్ ఆ కంపెనీకి అనుకూలంగా వచ్చాయి. రాజశేఖర రెడ్డి గారు, ఒక చిన్న ప్రశ్న, సూటి ప్రశ్న. ఇటీవల ఎన్నికల్లో మీ నియోజకవర్గంలో ఒక ఓటరు
ఈ ఎన్నికల గురించి ప్రతిస్పందిస్తూ గత 18 సంవత్సరాలుగా తాను ఎప్పుడు కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు వినియోగించుకున్నానని చెప్పాడు. అతను ఓటు హక్కు వినియోగించుకోవటం వలన, లేకపోతే అటువంటి ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవటం వల్లనే మీ మెజారిటీ ఈసారి తగ్గిందా? అతను ఎవరో నాకు తెలియదు. అటువంటి పరిస్థితి నాకు తెలిసినంత వరకు పెద్దగా ఏం లేదు. ఎక్కడైనా ఒక చోట ఏదైనా మారుమూల గ్రామాల్లో ఎక్కడో ఒక చోట ఉందేమో తప్ప దానివల్ల పెద్ద తేడా కానీ మరొకటి కానీ వచ్చిందని చెప్పి నేను అనుకోను. రంగయ్య నాయుడు గారు హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు మీరు మీకు మీ అనుచరుల్ని, మీకు సంబంధించిన మనుషులకి ఈ లైసెన్స్లు, వేపన్ లైసెన్స్లు ఇప్పించమని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి పెద్ద ఎత్తున లైసెన్సులు తీసుకున్నారు. అంటే దీన్ని అంటే ఆ బాంబుల సంస్కృతిని ప్రోత్సహించడంలో ఇది భాగం కాదా? ఏ రికార్డులో ఉందండి నేను రంగయ్య నాయుడిని ఒత్తిడి చేశానని చెప్పాను? నా దగ్గరికి ఎవరైనా వచ్చింటే ఏదైనా అవసరము, వెపన్ లైసెన్స్ అవసరము అని చెప్పి వారు అనుకుంటే, వారు నన్ను అడిగితే ఒకవేళ రంగయ్య నాయుడికి కానీ లేకపోతే మరొకరికి కానీ ఫోన్ చేయడం కానీ ఉత్తరం ఇవ్వడం కానీ ఏదైనా చేసి ఉంటా. నేను ప్రతిరోజు కొన్ని 100 మందికి ఉత్తరాలు ఇస్తుండ ఎవరికి ఏ విధమైన అవసరం ఉన్నా కూడా. అంటే మిగతా ఉత్తరాలకి నేనేదో ఒత్తిళ్లు చేసి నాకు సంబంధించిన వాళ్లకు కొన్ని 100 మందికో 1000 మందికో తుపాకులు ఇప్పించి అవతల వాళ్ళని ఏదైనా హరాస్ చేయడమో ఇబ్బంది చేయడమో లాంటి కార్యక్రమాలు మటుకు ఎప్పుడు చేయలేదు, చేయను. సార్ మీకు మీరు వెపన్ లైసెన్స్లు ఇప్పించిన వాళ్ళ లిస్టు కూడా మా దగ్గర ఉంది సార్. మీరు అప్పటి హోమ్ సెక్రటరీ రంగయ్య నాయుడు గారికి రాసిన లెటర్ కూడా ఉంది. దాన్ని బట్టి తెలుస్తుంది ఏంటంటే, ఈ విధంగా మీరనే కాదు ఎవరైనా ఫ్రాక్షన్ లీడర్ రాయలసీమ నుంచి ఈ విధంగా లైసెన్స్లు ఇప్పించడం వలన అక్కడ ఉద్రిక్తత పెరుగుతుంది, టెన్షన్స్ పెరుగుతున్నాయి, హత్య రాజకీయాలకి తావిచ్చినట్లు అవుతుంది అన్న అభిప్రాయం నిజం కాదా? ఇప్పుడు ఎక్కడైతే వెపన్ లైసెన్స్ ఇవ్వబడుతుందో వెపన్ లైసెన్సులు ఇచ్చినంత మాత్రాన ఆ వెపన్స్ పూర్తిగా అవతల వాడిని చంపడానికి వాడబడుతున్నాయని చెప్పి అనుకోవడమే తప్పు. అసలు దీస్ వెపన్ లైసెన్సెస్ టోటలీ అండ్ మోస్ట్లీ ఇంటెండెడ్ ఫర్ సెల్ఫ్ ప్రొటెక్షన్, ఆత్మరక్షణకు మట్టుకే ఇవి వాడబడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి గారు, ఇంతకుముందు రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరికీ మీరు బద్ద విరోధులుగా ప్రవర్తిస్తూ వచ్చారు, వాళ్ళ మీద విమర్శిస్తూ తద్వారా కాంగ్రెస్ పార్టీకి చాలా హాని చేశారని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇటీవల లోకసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ తగ్గడానికి కారణం కూడా రాజశేఖర రెడ్డి లాంటి వ్యక్తుల ప్రకటనలే కారమంటారు. ఇలా మీరు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారే ఉండి మీ పార్టీకి హాని చేయడం ఎంతవరకు సబబండి? ఇట్స్ అన్ అబ్సల్యూట్లీ మిస్కన్సీవ్డ్ నోషన్. నేను ఏ ముఖ్యమంత్రికి వ్యతిరేకిని కాదు, ఏ వ్యక్తికి వ్యతిరేకిని కాదు. వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ప్రజలకు వ్యతిరేకమైన చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైనా నష్టం వస్తే దాని గురించి ఇటువంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పి వాళ్ళతో చెప్పడము, అవసరమైనప్పుడు ఓపెన్గా చెప్పడం జరిగిందే తప్ప నేనైతే ఏ ఒక్క ముఖ్యమంత్రికి కానీ మరొక్కరికి కానీ వ్యక్తిగతంగా శత్రువును కానే కాదు, కాను. మన దేశ జనాభాలో ప్రస్తుతం మహిళల సంఖ్య ఇంచుమించు సగం వరకు వచ్చింది. అటువంటి మహిళా సమస్యలపైన మీరు ఏ విధంగా స్పందించారు మీ 18 సంవత్సరాల రాజకీయ జీవితంలో? మహిళల సంఖ్య సగం వరకు రావడం ఏంటమ్మా? మహిళల సంఖ్య నాకు తెలిసినంతవరకు 51% కూడా దాటిందేమో. ఆ సగానికి పైన ఉన్న వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఏ విధంగా స్పందించారు అని చెప్పి నన్ను అడుగుతున్నారే. జనరల్ ప్రాబ్లమ్స్లో ఏ కొంత మేరకు స్పందించినా కూడా అందులో మహిళల గురించి స్పందించలేదు అని చెప్పడానికి వీలే లేదు. జనరల్గా ఏ ప్రాబ్లం గురించి స్పందించినా అది మహిళల గురించి స్పందించినట్టు కూడా లెక్కే. కనీసం 51% మహిళల గురించే ఆ జనరల్ ప్రాబ్లం బేస్ అయి ఉంటుంది. తర్వాత మహిళలకున్న ప్రత్యేకమైన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే, మహిళల పట్ల ఏదైనా అత్యాచారాలు కానీ మరొక్కటి కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా జరిగినా, ఇంకో ఆడపిల్లకి ఏదైనా నష్టం జరిగినా కష్టం జరిగినా నా దగ్గరకు వచ్చినప్పుడు, నా ఏ ఒక్క సోదరిమని నా దగ్గరకు వచ్చినా కూడా వారికి ఉన్న సమస్యలు నివృత్తి చేయటంలో నా రాజకీయ జీవితంలో ఏ ఒక్కరోజు వెనకాడలేదు, పోలేదు. మరి రీసెంట్గా జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో మహిళలకు అంత ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వలేదు కాంగ్రెస్ వాళ్ళు అని అన్నారు, అది నిజం కూడానండి? దానికి మీరేమంటారు? కాంగ్రెస్ వాళ్ళు మట్టుకేనా ఇవ్వండి లేకపోతే మిగిలిన పార్టీలు కూడా? అంటే మిగతా పార్టీలు కూడా 33% రిజర్వేషన్ మహిళలకు కల్పిస్తున్నాం అన్నారు, అన్ని పార్టీలు వాళ్ళు కూడా ఏమంత వాళ్ళు చెప్పినంతగా ఏమీ ఇవ్వలేదు.
నాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పార్టీ మిగిలిన పార్టీల కంటే కూడా ఎక్కువ ఇచ్చింది ప్రాతినిధ్యం. భవిష్యత్తులో మన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రులు కావాలంటే ఢిల్లీ నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే తప్పనిసరిగా అండి. అయితే అందుకోసమే మీరు ఢిల్లీ వెళ్ళారు అనుకుంటున్నారు. మీరు అనుకుంటే నేను చేయగలిగిందేమి లేదు, కానీ ఢిల్లీ నుంచి ముఖ్యమంత్రిగా దిగుమతి కావాలనే ఆలోచన నాకు ఇంతకుముందు లేదు, ఎప్పుడు రాదు కూడా. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం మీరు ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, దురదృష్టం మిమ్మల్ని ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. నేను రాజకీయంలో ఉన్నంత వరకు ఇన్సిడెంటల్గా ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు, పదవి కోసం ప్రయత్నం చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు రాజకీయంలో ఉన్నాను కాబట్టి చేయవలసి వస్తుంది కాబట్టి చేశానే తప్ప, నేనేదో ఆ పదవి కోసమే బతికాను, పదవి కోసమే ఉన్నాను, ఆ పదవి కోసం ఏదైనా కాంప్రమైజ్లు అవుతాననే విషయం మటుకు ఏ ఒక్కరోజు చేయలేదు, చేయను కూడా. అత్యంత కుంభకోణాలను అవినీతిలోనూ ఇరుక్కుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీలో నిజాయితీ పరుణ్ణి అని చెప్పుకున్న మీరు అటువంటి పార్టీలో ఎప్పుడు వ్యతిరేకులతోటో తిరుగుబాటులతోటో సతమతమైపోతూ అదే పార్టీలో ఉండటానికి మీకున్న ఆకర్షణ కానీ కారణం కానీ ఏమిటంటారు? కాంగ్రెస్ పార్టీలో ఉండటానికి కారణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ఉండటం. కేవలం ఈరోజున ఓ మామూలు సాధారణ హరిజనుడు కూడా సాంఘికంగా పెరిగాడంటే, సాంఘికంగా సమున్నతమైన స్థాయికి వచ్చాడు అని అంటే దీనికి కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాలే కారణం అని చెప్పి నేను విశ్వసిస్తున్నా. ఆ మధ్యకాలంలో ప్యాలెస్ హైట్స్, హైదరాబాద్లోని ప్యాలెస్ హైట్స్ హోటల్లో మీరు ఇంకొక ఆర్మీ ఆఫీసరు ఇద్దరు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నట్టు వార్తలు వచ్చినాయి. తర్వాత అరెస్టుకు సంబంధించినటువంటి వార్తలు కూడా వచ్చినాయి. మీ ప్రత్యర్థి హత్య గావింపబడటంతో ఆ కేసుకు సంబంధించి మీరు తప్పించుకోవడానికే ఇలా జరిగింది అనేటువంటి ఆరోపణ ఒకటి ఉంది, దీనికి మీ సమాధానం ఏమిటి? ఆ సమయంలో అక్కడెక్కడో కడప జిల్లాలో ఏదో జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఏలివి కోసం అని చెప్పి ఏదో ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పేది కదా మీరు అడిగేది సమస్య, క్వశ్చన్. ఆ ఆర్మీ ఆఫీసర్ ఎవరో నాకు తెలియదండి, అతను నన్ను ఎవరనుకొని నన్ను అటాక్ చేశాడో కూడా నాకు తెలియదు. తర్వాత అతను నన్ను అటాక్ చేస్తే ఆ రోజున తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నేను అతన్ని అటాక్ చేశానని చెప్పి కేసు పెట్టడం మీకు తెలుసు. తర్వాత కోర్టులో కూడా నాది ఏ విధంగానూ తప్పు లేదు అని నా నిర్దోషిత్వం రుజువు కావాల్సిన విషయం కూడా ప్రజలందరికీ తెలుసు. మరి ఏ కొంచెము కూడా సంబంధం లేని విషయంలో నాకు తెలిసినంతవరకు ఆ సమయంలో ఇదేదో అనవసరమైన అలిగేషన్ లేకపోతే ఎవరో మాట్లాడారు, కానీ ఆ సమయంలో కడప జిల్లాలో హత్య కానీ మరొకటి కానీ జరగలేదు. రాజశేఖర రెడ్డి గారు, మన రాజకీయ నాయకులందరూ ప్రతిసారి లౌకిక రాజ్యం అని మన రాజ్యాంగం గురించి గుర్తు చేస్తుంటారు, కానీ వాళ్ళ పేరుల్లో కులాన్ని సూచించే రెడ్డి అని, శాస్త్రి అని, నాయుడు అని, చౌదరి అని ఇలా కులాన్ని ఇండికేట్ చేసే పేర్లు ఎందుకు మార్చుకోకుండా ఉంటున్నారు? ఆ విధానాన్ని వ్యతిరేకిస్తే బాగుంటుంది కదా? ఆలోచన బాగానే ఉందండి. ఎస్ రెడ్డి గారు, సీరియస్ థాట్ హ్యాస్ టు బి గివెన్ అబౌట్ ఇట్. రాజశేఖర రెడ్డి గారు, ఈ రాజకీయాల్లో మీకు గాడ్ ఫాదర్, మీ ఫాదరే మీకు గాడ్ ఫాదర్ అని చెప్పారు ఒకసారి, మీ ఫాదర్ ఏమో మీరు గాడ్ ఫాదర్ అని ఆయన చెప్తున్నారు, అసలు ఇంతకు మీ ఇద్దరిలో ఎవరు ఎవరికి గాడ్ ఫాదర్? వాట్ ఈస్ దిస్? రాజకీయాల్లోనా మరి హత్య రాజకీయాల్లోనా? దిస్ ఈజ్ ఎ వెరీ అన్చారిటబుల్ క్వశ్చన్. హత్య రాజకీయాలకు మాకు ఏ విధమైన సంబంధాలు లేవు, ఆయనకు కానీ నాకు కానీ. ఇంతకుముందే చెప్పాను, 21 సంవత్సరం క్రితం ఇప్పుడు ఒక హత్యానేరం ఆయన పైన మోపబడింది తప్ప, అది కూడా అది తప్పుడు కేసు అని చెప్పి రుజువైంది తప్ప, ఏ ఒక్క హత్యా కేసులో కనీసం ఆయన పేరు కూడా ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి గాడ్ ఫాదరు, 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 గాడ్ ఫాదరు అనే రకరకాల విశ్లేషణలు ఏమాత్రం చేయటం అనేది పూర్తిగా అన్చారిటబుల్ అవుతుంది. తర్వాత మీరు పార్లమెంట్కి వెళ్ళాక మీ కడప నియోజకవర్గం ప్రజలు ఎంతో సింహగర్జన చేస్తారు, ప్రజల సమస్యల గురించి ప్రతిస్పందిస్తారని ఎంతో ఆశించారు, కానీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఇంతవరకు నియోజకవర్గం గురించి కానీ రాష్ట్రం గురించి కానీ ఎక్కువగా ప్రస్తావించిన సందర్భాలు లేవు. నేను పార్లమెంటుకు వెళ్ళిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి నా ప్రాంతానికి తీసుకొని రావాల్సిన మేలు తీసుకొని రావడంలో ఏమాత్రం వెనకడలేదు, ఖచ్చితంగా కార్యక్రమాలు చేశాను, చేసి చూపించాను కూడా.
మొత్తం భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా ఒక 25 కోట్ల రూపాయలతో ఒక తాలూకాకు సంబంధించి నా నియోజకవర్గంలో ఒక తాలూకాకు సంబంధించి ఒకే ఒక చోట నుంచి పంపింగ్ చేసి మొత్తం ఆ తాలూకాలో 170 గ్రామాలకు హ్యామ్లెట్లకు అంటే పల్లెలకు పైపుడు మంచినీటి సరఫరా పథకాన్ని ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారు అధికారంలో ఉండగా దాదాపు 2 సంవత్సరాల క్రితం అది పునాది రాయి వేయటం జరిగింది. ఈరోజు దాదాపు పూర్తి కావచ్చింది. ఇప్పుడు మీ ప్రాంతంలో బాంబులు లేకుండా రాజకీయం అనేది లేదు, అది మీరు కాదన్నా అవునన్నా నగ్న సత్యం. కాబట్టి ఇప్పుడు మీరు గడిచిన ఎలక్షన్లు కానీ మొన్నటి ఎలక్షన్ కానీ బాంబులు లేకుండా ఎలక్షన్స్లో పాల్గొన్నారా? మీరు ఏదో ఒక ఆలోచనతో ఉన్నారు తప్ప చాలా తక్కువ ఇన్సిడెంట్స్ ఆఫ్ బాంబింగ్ కానీ లేకపోతే ఏదైనా అటాక్స్ కానీ జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. మీరు చరిత్ర చూడండి, గడిచిన 15, 20, 25 సంవత్సరాలుగా లెక్కేసుకున్నా కూడా ఇన్సిడెంట్స్ అటాక్సో మరోటో ఇంకోటో ఒక్కో చోట 5, 6 ఏమైనా జరిగింటాయేమో తప్ప అంతకంటే ఎక్కువ ఎక్కడ జరగలే. అవి కూడా కంట్రోల్ చేయడానికి ప్రభుత్వాలు యంత్రాంగాలు కావాల్సిన విధంగా కృషి చేసినాయి, అదేం పెద్ద సమస్య కానే కాదు. ఇప్పుడల్లా సమస్య పోలీసులు మరీ అధికమయ్యి కేవలం ఒక పార్టీ కొమ్ము కాస్తున్నాయి, అదే సమస్య. ఈరోజున బాంబుల సమస్య కానే కాదు. పర్యావరణకి సంబంధించి బహుగుణ గారు చేస్తున్న ఉద్యమం గురించి మీ అభిప్రాయం ఏంటండి? పర్యావరణం తప్పకుండా ఉండాల్సిందే, బాగా ఉండాల్సిందే. పర్యావరణ కోసము అందరూ ఏ విధంగా అయినా మేలు చేయగలిగితే అవన్నీ చేయాల్సిందే. ఇప్పుడు ఆ టెహ్రీ డ్యామ్ కాంట్రాక్ట్ మీకు ఏమైనా వచ్చిందండి, అంటే మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ? టెహ్రీ డ్యామ్ కాంట్రాక్ట్ మా కుటుంబ సభ్యులకు సంబంధించిన సంస్థ, ఇంకొకరికి వచ్చిన కాంట్రాక్టు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రుల చలవు వల్ల వారికి సంబంధించిన సబ్లీజులు రద్దు చేయబడితే ఇంకొకరికి ఎవరికో వచ్చిన కాంట్రాక్టు వారి దగ్గర సబ్లీజ్ తీసుకోవడం జరిగింది, పని జరిగింది, పని జరుగుతుంది అనుకుంటే ఇంకా దాదాపు. అక్కడ ఉద్యమం చేస్తున్న బహుగుణ గారి మీద మీ నాన్నగారు ఆయన అనుయాయులు బాంబు దాడి చేయటం జరిగిందని పేపర్లో వచ్చింది. ఇది కూడా మళ్ళీ పూర్తిగా నిరాధారమైన వ్యవహారము. ఒకవేళ జరిగి ఉంటే ఏమైనా కేసులు ఉన్నాయా, మరొకటి ఉందా, ఇంకోటి ఉందా, ఏమాత్రం జరగలేదు. ఇది ఏది పరిశీలించినా పూర్తి ఆంధ్ర రాష్ట్రంలోనే రాయలసీమ ఒక ప్రత్యేకమైన అలజడి ప్రాంతము అనేది కాదనలేని సత్యం. దాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు? మీరు నమ్ముతారో లేదో కానీ నేనైతే నా జీవితంలో బాంబు అనే చూడటం ఒకే ఒక్కసారి జరిగింది దాదాపు 10-12 సంవత్సరాల క్రితం. నేను చూడటం అనేది కూడా ఇది నిజమేమో కానీ మేము నమ్మలేకపోతున్నాం అండి. మీరు నమ్మకపోతే నా కర్మ అనుకుంటా అంతే. తన జీవితంలో బాంబును కేవలం ఒక్కసారి మాత్రమే చూశానని ఘంటాపదంగా చెప్తున్న వైఎస్ఆర్ బాంబుల సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారంటే మనం నమ్మాలా వద్దా? 18 సంవత్సరాల ప్రజా జీవితంతో ప్రత్యక్ష సంబంధం ఉన్న రాజశేఖర్ రెడ్డి అటు ఇటు చూడకుండా పులివెందుల నియోజకవర్గాన్ని తన ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకున్నారని ఆరోపణల పరంపర. తనపై వచ్చినవన్నీ నీలాపనిందులేనని చెబుతున్న రాజశేఖర్ రెడ్డి నిప్పు లేనిదే పొగరాదనే ఎలిమెంటరీ స్కూలు నీతిపాఠాన్ని గుర్తు తెచ్చుకోవాలి. తెలివితేటలు, పట్టుదల రాజకీయ జీవితంలో విజయానికి పట్టుకొమ్మల్లాంటివి. ఈ 2 లక్షణాలను సొంతం చేసుకున్న రాజశేఖర్ రెడ్డి రాయలసీమ ముఠా తగాదాలకు దూరంగా జరిగితే తప్ప వెలుగు తీరాల్ని చూడలేరనేది విస్పష్టం. ఈ నిజాల్ని తెలుసుకోలేని పక్షంలో ఆయన బాంబులు, గండ్రగొడ్డళ్ళు, బ్యారైటీస్ గనుల నీడల్లోనే తన తదుపరి రాజకీయ జీవితాన్ని నెట్టుకోవాలేమో. సుఖం ధర్మేణ లభతే సర్వం ధర్మసార ఇదం జగత్.